వాళ్ళంతా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న సంచార జాతులకు చెందిన నిరుపేద కుటుంబాలు. అటువంటి కుటుంబాలకు గత ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మించుకోవడానికి ఇళ్ల స్థలాలను కేటాయించి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పేదలకు ఇచ్చిన ఆ ఇళ్ల స్థలాలపై ఓ ప్రభుత్వుడు కన్ను పడింది. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సంతపేటలో సుమారు 20 సంవత్సరాల నుండి ఎస్సీ ముస్లిం సంచార జాతులకు చెందిన 40 కుటుంబాలు నివసిస్తున్నారు. వారికి ఆర్థిక స్తోమత సరిలేక అదే స్థలంలో ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమిలో వారు చిన్న రేకు షెడ్డు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వారిని భయభ్రాంతులకు గురిచేసి ఇళ్ల స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మండల అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదని, చివరికి జిల్లా కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. అలాగ ఉండవాలండి, మేము టెంట్లు వేసుకొని సగమంది ఉన్నారు, ఇల్లు అప్పనోళ్ళు కూడా ఉన్నారు సగమంది, వాళ్ళకి ఆధార్ కార్డు ఓటు కార్డులు అన్నీ ఉన్నాయండి. మాకు సగం సగం సెంట్ ఇచ్చిన జాగా స్థలంలో సగం సగం కట్టుకొని సగం సగం ఉంచుకున్నామండి. వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చి నేలపు నాయన అన్నాడు, ఈ స్థలం మొత్తం 75 సెంట్ నాదే అనుకుని ఆక్రమించుకొని టెంట్లు అన్నీ పీకేసి మా అందరి కుక్కలతో తోసేసి అన్ని చేసి ఆక్రమించుకొని మా అందరికీ కొట్టినకి వచ్చారండి. మేము ఎంఆర్ఓ ఆఫీస్కి అన్ని కాడ ఎక్కడికి వెళ్ళాలా ఇలా అక్కడ అందరి కాడికి వెళ్ళామండి. దయచేసి పేపర్ కూడా ఇది అవుట్ చేయనా సరే అండి, ఎవరు పట్టించుకోలేదండి. ఎంఆర్ఓ గారు అంతే రెండోది మూడోది టైం అడుగుతున్నారు, దగ్గర వస్తాం లేదు కొలుస్తాం లేదండి. అప్పటికి మేము కలెక్టర్ ఇక్కడ లెటర్ తోలాము, చాలా మంది ఇక్కడ తిరిగాము, మాకు న్యాయం జరగలేదు కలెక్టర్ తోలితే. కలెక్టర్ గారు మాకు నోటీస్ ఇచ్చారు, లెటర్ తోలేరండి. మీరు వెళ్ళి దయచేసి అక్కడ చెకప్ చేసి ఎంతమంది పేదలు ఉన్నారు ఆ జాగా అతను ఆక్రమించి లాపన్నారు, పేదలు లాపన్నోళ్ళు గూళ్ళు గట్ట లాపన్నోళ్ళందరికీ అయినాడుగా చూడండి అనుకుని ఇచ్చారు కలెక్టర్ గారు లెటర్. ఇచ్చినా సరే మేము ఆ లెటర్ పట్టుకొని వెళ్ళి చెప్పినా సరే ఆ లేట అంటున్నారు, ఇప్పుడు కాదమ్మా రెండో పోతే వస్తామమ్మా అని అప్పటికి సర్వే గారికి తోలానండి. సర్వే గారు వచ్చినా సరే అండి, అతని తరఫున అతను డబ్బు ఇచ్చేసిన దానికి అతనికి వంగిపోయి అతనే చేత అతని స్థలం కొలుస్తున్నాడు, మా స్థలం కొలుస్తలేదు. మేము ఎంతమంది పేదలు ఉన్నామండి, 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిందండి, ఇతరేంటి ఏంటండి ఇవాళ రేపు వచ్చాడండి, ఇతని అంటే ఎలగండి ఒప్పుకుంటున్నారు అంటే లేదమ్మా అతను అలా దెబ్బతలు చేస్తారమ్మా, అతనితో మేము పడలేము, మీరు వెళ్ళండి అమ్మా ఎంఆర్ ఆఫీస్కి, మళ్ళీ ఆరు అతనికి మీకు పిలిపించి మేము రాజీనామా చేస్తామండి. ఐసెంట్ 5 అడుగులు 3 అడుగులు ఇస్తామంటే అదే అలగవుతుందండి, మా ప్రభుత్వం ఇచ్చిన సెంటర్ జాగా మాకు ఇవ్వండి. లేకపోయినోళ్ళు కూడా ఉన్నామండి, కొన్ని సంవత్సరాల నుంచి టెంట్లు గట్ట వేసుకొని వాళ్ళు కూడా తోసారండి, కుక్కలర్ గట్ట తెచ్చి అని చెప్పినా సరే అక్కడ పట్టించుకుంటాను.